సికింద్రాబాద్ మారేడుపల్లి న్యూ క్లబ్ లో లాక్ డౌన్ కర్ఫ్యూ లో మద్యం బటల్స్ బ్లాక్ లో విక్రయాలు జరిగాయంటో కమిటీ సభ్యులు చాటుమాటుగా బ్లాక్ లో విక్రయించిన కమిటీ సభ్యులను సస్పెండ్ చేశామని న్యూ క్లబ్ క్రమశిక్షణ కమిటీ ప్రతినిధి రామయ్య నాయుడు స్పష్టం చేశారు. లాక్ డౌన్ లో 40 లక్షల రూపాయలు విలువ చేసే మద్యం బాటిల్లు మధ్యరాత్రి సమయంలో క్రయ విక్రయాలు జరిపారని క్లబ్ సభ్యులు ముగ్గురు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయడంతో క్లబ్ లో మధ్యరాత్రి మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు మాడు వేసి సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ సిఐ నవనిత హుటాహుటిన క్లబ్ ను సీజ్ చేశారు. క్రమశిక్షణ కమిటీ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కమిటీ సభ్యులను సస్పెండ్ చేశామని క్లబ్ లో లాక్ డౌన్ లో మద్యం అమ్మకాలు జరిగాయని చెప్పారు. క్లబ్ పై ఎక్సైజ్ సిఐ నవనిత వివరాలు అడుగాడనికి వెళితే ఎక్సైజ్ పోలీసులు నిరాకరించారని క్లబ్ క్రమశిక్షణ కమిటీ వివరాలు అందజేయాల్సి ఉండగా సస్పెండ్ కు గురైన సభ్యులు ఎక్సైజ్ పోలీసులతో వందాసు పలుకుతున్నారని చెప్పారు. తాము క్లబ్ ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే కమిటీ సభ్యులు తమకు సహకరించడం లేదని చెప్పారు. ఏమో రాజేష్ కుమార్ సూద్ అని ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఏమనంటే న్యూ క్లబ్ లో నుంచి 14 మార్చి 2020 లాక్డౌన్ పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత లిక్కర్ బాటిల్లు బయటకు తీశారు అని చెప్పి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ మేము ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ క్రమంలో మేము ఆల్రెడీ మా బైలాస్ ప్రకారంగా ఎవరి మీద కంప్లైంట్ వస్తుందో వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళకి షో కాజ్ నోటీస్ ఇచ్చి వాళ్ళ మీద ఎంక్వైరీ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. దాని లెక్క ప్రకారంగా మేము మేనేజింగ్ కమిటీ మెంబర్లందరికీ షోకాస్ నోటీస్ ఇచ్చి వాళ్ళని సస్పెండ్ చేశాము, ఎంక్వైరీకి పార్టిసిపేట్ చేయండి సహకరించండి అని చెప్పాము. 28వ షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ లెటర్ షోకాస్ నోటీస్ తీసుకున్న తర్వాత వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా వాళ్ళు 3 రోజుల్లో మాకు సమర్పించారు. అందులో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి వల్ల తప్పు జరిగిందో వాళ్ళ మీద చర్య తీసుకుంటాము, చర్య తీసుకోవాలి తీసుకోండి అని చెప్పి మాకు అధికారం ఇచ్చారు. ఇప్పుడేమో మా కమిటీ డిసిప్లినరీ కమిటీ అసలు లేదు, వాళ్ళని సస్పెండ్ చేసేసాము అని చెప్పి మమ్మల్ని ఎంక్వైరీ కండక్ట్ చేయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఆల్రెడీ నోటీసెస్ ఇచ్చాం వాళ్ళకి ఎంక్వైరీకి రమ్మని.